వెల్కమ్ టు టీజే. నేను మీ సుధాకర్ ముసుకుడి. కొంపాలి మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా సెలెక్టెడ్ లిస్ట్లో ప్రాక్టీస్లో ఉంది కాబట్టి దాని గురించి పబ్లిక్ ఒపీనియన్, వాళ్ళు ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీలో మన మున్సిపాలిటీ ఫస్ట్ ఏ ప్లేస్లోకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. వారి భావాలను తెలియజేసుకోవడానికి మన టీజే ముందరగిస్తుంది. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ మిషన్లో భాగంగా స్వచ్ఛ కంపెనీ కోసంగా బ్యాన్ ఆన్ యూసేజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ ని వాడకం తగ్గించాలి. మళ్ళా ఒకసారి వాడిన ప్లాస్టిక్ ని మళ్ళా మళ్ళా వాడకుండా, అసలు ప్లాస్టిక్ అనే దాని మీద కరెక్ట్ గుర్తింపు ఏది లేదు కాబట్టి ప్లాస్టిక్ ని మనం టోటల్ గా బ్యాన్ చేస్తున్నాం కొంపల్లి మున్సిపాలిటీలో. అందులో భాగంగా మన కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొంపల్లిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడం కోసంగా మనం సెలెక్టెడ్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పుడు టోటల్ ఉన్నటువంటి కొంపల్లి మున్సిపాలిటీలో ఏదైతే దొలపల్లి కొంపల్లి ఏరియాలు ఉన్నాయో ఈ మొత్తం ఏరియాల్లో కూడా ఎక్కడ ప్లాస్టిక్ యూసేజ్ అనేది జరగటానికి వీలేదు. ఇక్కడ మొత్తం మనం ప్లాస్టిక్ ని నిషేధించడమైనది. ఈ ఏరియాల్లో ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా ఒక మన కొంపల్లి పురపాలక ప్రజలుగా మీ బాధ్యతగా దీన్ని తీసుకొని ప్రతి వార్డులు కూడా దీనికి సహకరించి మన కొంపల్లి మున్సిపాలిటీ యొక్క అధికారులకు ఫోన్ ద్వారా గానీ యాప్ ద్వారా, మన సిటిజన్ బడ్డీ యాప్ ఉంది యాప్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గా మీరు ఆఫీస్కి వచ్చి గానీ మాకు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని మేము ఏదైతే December 31st కి మనం సింగిల్ సిటీ మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేటువంటి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అనౌన్స్ చేయబడుతుందో ఆ రోజున మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మీకు స్పెషల్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది మన డిఎంఏ ద్వారా, మన మినిస్ట్రీ ద్వారా. దీనికోసం అని చెప్పి మీకు ఈ ప్లాస్టిక్ వాడకం మానేయాలి, మరి ఇంకా మేమేమి వాడాలి అన్న దానిలో భాగంగా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ జూట్ బ్యాగులు, తర్వాత ఈ గుడ్డ సంచీలు ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మేము తర్ఫీదు ఇస్తున్నాం మా మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా. అది కూడా మా దగ్గరే మీకు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్లు ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకునే విధంగా కూడా మేము షాప్స్ వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టబోతున్నాము. ఆ మీటింగ్ లో వీళ్ళు ఈ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తక్కువ రేటుకి తీసుకొని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కాబట్టి అలా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంటే కిచెన్ షాప్ చికెన్ షాప్స్ వాళ్ళైతే కనుక స్టీల్ డబ్బాలు తెచ్చుకోవటము లేదా మార్కెట్కి వెళ్తున్నప్పుడు జూట్ బ్యాగ్స్ తీసుకెళ్ళటము, అలా మీరందరూ కూడా మీ వంతు సహాయంగా మున్సిపాలిటీ ద్వారా నుంచి మేము మిమ్మల్ని అడిగేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ వినియోగాన్ని మనము రద్దు చేద్దాము. కొంపల్లిని స్వచ్ఛ కొంపల్లిగా, మన పర్యావరణాన్ని మన ప్రాంతంలో అమ్మ ఇక్కడికి వెళ్తే మనకు హ్యాపీగా ఉంది అని మన పిల్లలు మనము మన భవిష్యత్ తరాల కోసం అని చెప్పి మంచి వాతావరణాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అందులో మనం కూడా ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేద్దాం. దానికోసం ఇంకా మీకు కొన్ని అనౌన్స్మెంట్స్ ఇస్తాం, ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం. అలానే కొన్ని ఏరియాలను మేము లిటర్ ఫ్రీ జోన్స్ గా సెలెక్ట్ చేశాము. అందులో భాగంగా మన మున్సిపాలిటీ ఆఫీస్ అంటే కొంపల్లి కమాన్ దగ్గర నుంచి శివాలయం వరకు ప్రజయ అపార్ట్మెంట్స్ ఏరియాని, దూలపల్లిలో మన రామాలయం రోడ్డు ఆ వీధి మొత్తం కూడా లిటర్ ఫ్రీ జోన్ గా బోర్డ్స్ పెట్టబోతున్నాం. అంటే ఈ ఏరియాల్లో ఎక్కడ కూడా పొరపాటున కూడా పేపర్ గానీ చెత్త గానీ వేయటానికి వీల్లేదు. దానికి మన దగ్గర కంపల్సరీగా ఫైన్స్ పెనాల్టీస్ ఆ రేట్స్ అనేవి కూడా మీకు తొందరలో తెలియజేస్తాము. ఈ లిటర్ ఫ్రీ జోన్స్ గా మనం 3 ఏరియాలు మళ్ళా చెప్తున్నాను, కొంపల్లి కమాన్ నుంచి శివాలయం వీధి, 2 ప్రజయ అపార్ట్మెంట్స్, 3 రామాలయం వీధి. ఈ ప్రాంతాన్ని లిటర్ ఫ్రీ జోన్స్ గా మేము నిర్ణయించాము. ఇక్కడ చెత్త వేయడాము, చెత్త నిషేధించమైంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా చెత్త వేయద్దు. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని ర్యాలీలు, కొన్ని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని హోర్డింగ్స్, ఇంకా మీకు మొత్తం యాక్షన్ ప్లాన్ తో మళ్ళా మీ ముందుకు వస్తాం. మీ అందరూ కూడా మా ర్యాలీల్లో స్వచ్ఛందంగా వాలంటరీగా మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మన కొంపల్లిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మనము డిక్లేర్ చేయడానికి మనం వాలంటరీగా పార్టిసిపేట్ చేద్దాం, మన వంతు సహాయంగా తోడ్పాటు చేద్దాం. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్రాజెక్టులో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీతో సహా
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర 7 మున్సిపాలిటీలను ఎంపిక చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి మన కొంపల్లి మున్సిపాలిటీని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెడదాం. ఈ సందర్భంగా కమిషనర్ గారు, ఎంఎన్ఆర్ జ్యోతి గారికి మరియు ఇతర సహాయ సిబ్బందికి నా అభినందనలు. మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా 3rd ప్లేస్ లో ఉండి ప్రశంసలు పొందినందుకు మేమందరము సంతోషిస్తూ, ఈ యొక్క ఫ్రీ సిటీగా ఎంపిక అయినందుకు ముఖ్య కారణమైనటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారిని అభినందిస్తూ, అదేవిధంగా మేము కూడా మా వంతు కృషిగా ఈ యొక్క నా యొక్క స్కూలు, ఏదైతే నేను కరస్పాండెంట్ గా ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి పిల్లల్లో ప్లాస్టిక్ ని వాడకూడదని, వారిలో ప్లాస్టిక్ తో వచ్చే అనర్థాలను పిల్లలందరికీ దృష్టికి తెస్తూ, ఫ్యూచర్ లో ఎట్టి పరిస్థితులలో కూడా ప్లాస్టిక్ సంబంధించి, అంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా వాడేటువంటి కుర్కురే గానీ, మిగతా ఏటువంటి ఈ ప్లాస్టిక్ ప్యాకెట్ లో వచ్చే ఎటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ గానీ వాడొద్దని పిల్లలు అవగాహన తెస్తూ, ఇంకా మున్ముందు మన యొక్క ప్రజలలో ఈ యొక్క ప్లాస్టిక్ ని వాడకూడదు అని ఈ యొక్క ఏదైతే సమాచారం ఉందో ఇంకా బాగా అవగాహన తెచ్చి 3rd ప్లేస్ లో ఉన్నటువంటి మన కొంపల్లి మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో వచ్చేలా మా వంతు కృషి కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ కిరణ్, కొంపల్లి మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ 3rd స్థానంలో నిలవడం చాలా సంతోషం. దానికి సహకరించిన సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు కమిషనర్ గారు, చాలా మంది చాలా కష్టపడి ప్లాస్టిక్ నిషేధించాలని డైలీ వాళ్ళు కష్టపడడం చాలా మంచి పని చేస్తారు వాళ్ళు. అలాగే మనం కూడా ప్రజలు కూడా ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేస్తే మన కొంపల్లి మున్సిపాలిటీ 3rd స్థానంలో నిలుస్తుంది. మన కొంపల్లిని చాలా అభివృద్ధిల డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్లాలంటే మనం ప్రజలుగా వాళ్ళకి సహకరిస్తేనే మన కొంపల్లి చాలా డెవలప్మెంట్లో 3rd స్థానంలో ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ని నిషేధించి మనం క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేసి మన 3rd స్థానంలో రావడానికి మనం అందరం ప్రయత్నం చేసి చాలు. మా దగ్గర ప్లాస్టిక్ నిషేధం అనేది బాగా జరుగుతున్నది, బాగా చేస్తున్నారు. మా సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు, ఫ్రీంలో కూడా చేస్తున్నారు. మంచి కష్టపడి ఎక్కడ చెత్త ఏది ఉన్నా కానీ బాగా తీసేసి మంచిగా ముందరికి పోతున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, బాగుంటుంది. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా 3rd స్థానంలో ఉన్నది. అయితే ఇదే విధంగా ఈ పారిశుద్ధ్యం అనేది ఇదే విధంగా ప్లాస్టిక్ రహితంగా ఉంటే 3rd స్థానానికి చేరే అవకాశం ఉంది. మరి ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే ప్రమాదాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రతి వారికి కూడా అవగాహన కల్పించడం ద్వారా మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది చేస్తున్నటువంటి కృషి చాలా చెప్పుకోవాల్సింది. అదే ఏదైతే ఈ మన మున్సిపల్ వాళ్ళు చేసినటువంటి కృషి కొనియాడదగ్గరు, దానికి వారికి సహకారంగా మరి మా షాప్ల వారం కూడా ప్రతి వారం ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ను నిషేధిస్తూ, మరి ఎవరైతే ప్లాస్టిక్ వాడదామని అనుకున్న వాళ్ళం కూడా మేము లేరు, ఈ విధంగా వాడద్దు, వాడడం వల్ల పర్యావరణంలో ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్లాస్టిక్ను తరిమికొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కొనసాగితే మన మున్సిపాలిటీ 1st స్థానంలోకి పోతుంది, మరి మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ దీనికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మనం చేస్తాం. రవీందర్, మన దూలపాలి కొంపల్లి మున్సిపాలిటీ 3rd స్థానంలో కొనసాగుతున్నందువల్ల మున్సిపల్ కమిషనర్ గారికి, పారిశుద్ధ్య కార్మికులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. దీనందరి సహకారంగా దూలపాలి గ్రామస్తులు, కొంపల్లి గ్రామస్తులు అందరు కలిపి ఈ 3rd స్థానం నుండి 1st స్థానానికి వెళ్ళడానికి మనంత ప్రయత్నంగా కృషి చేయాలని, అలాగే ఈ స్థానంలో కొనసాగుతున్నందువల్ల మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బంది గారికి అందరూ ఇలా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ యొక్క సహకారం వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. దీనికి మనంత సహకారంగా ప్లాస్టిక్ ని కుదిరినంత వరకు తగ్గిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఒక లైఫ్ 100,000 సంవత్సరాలు ఉంటుంది, అది భూమిలో కలవకపోవడం వల్ల ఇదంత ప్రాబ్లం అవుతుంది. దానివల్ల పశువులు అన్ని చాలా ఇబ్బంది పడుతుంటాయి, దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనంగా కుదిరిన కాడికి అవాయిడ్ చేస్తే ప్లాస్టిక్ ని చాలా మంచిది. తెలంగాణలో మనం 3rd ప్లేస్ లో మున్సిపాలిటీలో కొనసాగుతున్న వల్ల అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మన కొంపల్లి మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీలో 3rd స్థానంలో ఉండడం చాలా సంతోషం. దీనికి కృషి చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి అభినందిస్తూ
దీనికి మా వంతు సహకారంగా ప్రజల తరపు నుంచి మేము కూడా వారికి పూర్తి సహాయ సహకారం అందించాం. భవిష్యత్తులో కూడా మీరు మొదటి స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావాల్సినంత సహాయ సహకారాలు మేము అందిస్తామని, ఇంకా ఇదే విధంగా కొనసాగాలని నేను మున్సిపల్ సిబ్బందికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ టు అవర్ మున్సిపల్ కమిషనర్ మ్యామ్ అండ్ అవర్ మున్సిపల్ స్టాఫ్ అండ్ హూ ఈస్ ద పార్టిసిపేట్ ఇన్ ఫ్రీ ప్లాస్టిక్ సిటీ ఇన్ అవర్ కొంపల్లి మున్సిపాలిటీ అండ్ అప్రిషియేట్ ద పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో తృతీయ స్థానంలో ఉన్నందున నేను చాలా గర్వపడుతున్నాను. ఉద్యమంగా ప్లాస్టిక్ నివారణ చేపట్టి పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని, ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జ్యూట్ బ్యాగులు మానడానికి ప్రతి ఒక్కరూ సహకరించి ప్లాస్టిక్ మానేసి ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి జ్యూట్ బ్యాగులను వాడవలసిందిగా మనవి చేస్తున్నాను. మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే ప్లాస్టిక్ నివారణ ఖచ్చితంగా వస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఎంతగా ఆపివేసి మనం పర్యావరణాన్ని అంత కాపాడే వాళ్ళని ఇలా ప్లాస్టిక్ వాడకాన్ని వాడుకోవడం మానేయాలి అనేది ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి చిన్న చిన్న గ్రామాల్లో కొంతమంది చిన్న సమూహాలుగా ఏర్పాటు చేసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాల్సిందిగా ప్రచారం చేయాలని మనవి చేస్తుంది. కానీ ప్రజలలోని వారు గ్రామాల్లోని వారు ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఎక్కడ పడతారు అలా చేయడం వల్ల భూగర్భ జలాలు కూడా నశిస్తారు. దాని ద్వారా పర్యావరణం పాడవుతుంది. అందుమూలంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేసే విధంగా కృషి చేయాలని నా యొక్క మనవి. మనవంతు మనం కృషి చేస్తే ప్రతి ఒక్కరూ అలాగే ఏమైనా వాళ్ళు కృషి చేస్తూ ఉంటే ప్లాస్టిక్ వాడకం పూర్తిగా ఆపివేయడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ వారింపు జాంతారీ మున్సిపాలిటీ ప్లాస్టిక్ ఇస్తాను వారిపోసెస్ కలిగిన సార్ దీన్ని ప్లాస్టిక్ బిల్కుల్ కోట్లు బంద్ నేను చాలా అంటే ప్లాస్టిక్ మంచి వచ్చాయి పర్యావరణం ప్లాస్టిక్ ప్లాస్టిక్ మారే జీవితం